అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. మైనే ప్రాంతంలో లెవిస్టన్లో వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 22 మంది చనిపోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారి సంఖ్యపై స్పష్టత లేదు. స్థానిక బార్లో, వాల్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్తో రాబర్ట్ కార్డ్ అనే 40 ఏళ్ల నిందితుడు ఈ కాల్పులకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. లెవిస్టన్లో నిందితుడుకు తిరుగుతున్నాడని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరారు. ఇళ్లకే పరిమితమై తలుపులు బిగించుకుని ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.